Bandar Division Paradillo, Kotaga, Yervi Yoka Corona positive case to Namo Denatlu, Adio Kaja Valley Veladin Charu. Patana Prantamlo, Machilipatnam, Malkapatnamlo, Wakati, Raju Petalo Wakati, Yenji Wakalanilo, Wakati Namo Denatlu, Adikaral Veladin Charu, Gramina Prantalo, Bantumili Mandalam, Choram Pudillo, Mood Keselu, Bantumililo, Rendi Keselu, Malam Pudillo, Wakati, Chalapali Mandalam, Chalapalillo, Wakati, Wakalagadalo, Wakati, Lakshmi Puramlo, Wakati, Mopi Devi Mandalam, Mopi Devilo, Mood Keselu, Venkatapuramlo, Wakati, Pedakalepalillo, Wakati, Avinigedda Mandalam, Avinigeddalo, 4 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీనితో బందర్ డివిజన్ పరిధిలో మొత్తం కేసుల సంఖ్య 1634 చేరిందన్నారు. వీటిలో 945 కేసులు పట్టణ ప్రాంతంలోనివి కాగా 689 కేసులు గ్రామీణ ప్రాంతానికి చెందినవిగా అధికారులు వెల్లడించారు. బందర్ డివిజన్ పరిధిలో కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజావల్లి వెల్లడించారు. పట్టణ ప్రాంతంలో మచిలీపట్నం మల్కాపట్నంలో ఒకటి రాజుపేటలో ఒకటి ఎన్జీఓ కాలనీలో ఒకటి నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో బంటుమిల్లి మండలం చోరంపొడిలో 3 కేసులు, బంటుమిల్లిలో 2 కేసులు, మల్లంపొడిలో 1, చల్లపల్లి మండలం చల్లపల్లిలో 1, వక్కలగడ్డలో 1, లక్ష్మీపురంలో 1, మోపిదేవి మండలం మోపిదేవిలో 3 కేసులు, వెంకటాపురంలో 1, పెద్దకల్లేపల్లిలో 1, అవినిగడ్డ మండలం అవినిగడ్డలో 4 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీనితో బందర్ డివిజన్ పరిధిలో మొత్తం కేసుల సంఖ్య 1634 చేరిందన్నారు. వీటిలో 945 కేసులు పట్టణ ప్రాంతంలోనివి కాగా 689 కేసులు గ్రామీణ ప్రాంతానికి చెందినవిగా అధికారులు వెల్లడించారు.